లక్షల మందికి అన్నం పెడుతున్న వ్యక్తిని వందల మందికి ఉపాధి కల్పిస్తున్న వ్యక్తిని దాడి చేయడం అనేది కరెక్ట్ కాదేమో అనేది నా భావన మీకు ఇది నా మాట తప్పనిపిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి మన శర్మగారి ద్వారా మరిన్ని సమాచారం తెలుసుకుందాం చాలామంది పెద్దల ద్వారా కూడా తెలుసుకుందాం ఏమంటారు గారు హండ్రెడ్ పర్సెంట్ సార్ నేను నేను ఒకటే చివరిగా మిమ్మల్ని అడిగేది అసలు ఇప్పుడు ఇష్టం వచ్చిన ఆరోపణలు వచ్చాయి కదా అవును మీ వ్యక్తిత్వంగా అంటే మీరు సోఎండ్ ఇవన్నీ కాకుండా మీరు ఒక మనిషిగా ఒక శ్రీనివాసుగా అసలు లక్ష్మీకాంత్ శర్మ దొంగన మంచివాడ మీకు మీకున్న రిపోర్ట్ని నాకు చెప్పాలి తప్పకుండా శర్మ గారు నాకున్న రిపోర్ట్ ప్రకారం మీరు ఒక సగటు జ్యోతిష్యుడు రైట్ అందరిలాంటి వాళ్ళే మీరు తప్ప ఓకేనా దొంగనో లేదు తప్పుడు పనుల ద్వారా సంపాదించడం అయితే నేను అనుకోవట్లేదు అదే ఇప్పుడు ఎందుకు అంటే నేను చెప్తాను జ్యోతిషులలో చిలక జ్యోతిష్యులు ఉంటాడు పది రూపాయలు తీసుకుంటాడు ఇంకొక చెట్టు కింద జ్యోతిషుడు ఉంటాడు యాభై రూపాయలు తీసుకుంటాడు ఓ చిన్న కుటీరంలో ఉంటాడు వంద తీసుకోవచ్చు అలా మీరు స్టార్ జ్యోతిషులు అనుకోండి మీరు లక్ష తీసుకోవచ్చు నేను నాకు తెలుసు యాభై వేలు లక్ష రూపాయలు తీసుకునే జ్యోతిషులు నాకు తెలుసు ఉన్నారు మీరు మిమ్మల్ని ఎలా అన్నారో నాకు తెలియదు కానీ అమెరికా నుంచి నాకు ఒక కొన్ని వందల ఫోన్స్ వచ్చాయి ఒక జ్యోతిష్యుడి గురించి ఆయన ఒక ప్రశ్నకు జవాబు చెప్పాలంటే ఇరవై ఐదు వేల రూపాయలు తీసుకుంటానండి చెప్పండి చెప్పండి సార్ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు ఇట్లాంటి జ్యోతిష్య నమ్మకాలు ఉన్నాయి నమ్ముతున్నారు తీసుకుంటున్నారు మరి దీని ద్వారా సమస్యలు పరిష్కారం అయిపోతాయని అవలేదని దాడులు చేయడం అనేది ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు మరి దీన్ని ఎలా చూడాలో కూడా నాకు తెలియట్లేదు అందుకే నేను మిమ్మల్ని అడిగా ఎందుకంటే ఫస్ట్ మీరు నమ్మితే ఇక్కడ శర్మ గారు నేను మిమ్మల్ని నమ్మాను కాబట్టే ఈ రోజు పిలిచాను థ్యాంక్ యూ సార్ ధర్మానికి హాని జరుగుతోంది కాబట్టే ఈ రోజు మిమ్మల్ని శర్మ మీకు తెలియదేమో ఒక మీ ఫోన్ కలవకపోతే ముగ్గురు నలుగురు మిత్రుల ద్వారా కూడా మిమ్మల్ని చేరుకోవడానికి ప్రయత్నించా ఏంటి శర్మ గారు అవును సార్ సో వాళ్ళకి సొంత ఇల్లు లేదు సార్ నాకు నేను అనేది ఏంటంటే అంటే నేను వ్యక్తిగతంగా లైక్ బ్రదర్ లాగా మీకు చెప్తున్నాను యా నా తమ్ముణ్ణి చదివించడము నా తమ్ముడిని చదివించడం నా తమ్ముడిని చదివించడం వాడు సెటిల్ అయిపోయాడు ఈ ఈ సేవలని ఆటోమేటిక్గా ఇందులోకి రావటం వీటికి బోలెడంతా బోలెడంతా వాళ్ళని వీళ్ళని పట్టుకొని సేవలు చేయించడం ఇదే జీవితం అయిపోయింది ఇక ఇక ఇప్పుడు నా జీవితం ఏంటి అని ఆలోచించడానికి నేను అడుగేస్తే వెనకాతలు చూస్తే కొన్ని కుటుంబాలు బాధపడుతున్నాయి ఏం చేయాలో అర్థం పరిస్థితి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నా అంటే నేను జ్యోతిష్యము వదిలిపెట్టడమా వదిలిపెట్టకపోవడమా కాషాయం ధరించడమా ధరించకపోవడమా సెకండ్ ఆప్షన్ అసలు ఫస్ట్ నేను చేసిన దాంట్లో ఉంది అన్నది మీకు మీరు ఆలోచించండి అంటే వచ్చారు కలిసాను మాట్లాడాను పూజలు చేశాను చేయించారు అయిపోయింది దీంట్లో అసలు ఎక్కడ నా సర్వీస్ తప్ప నా వృత్తి ధర్మం తప్పేదన్నా తప్పుందా రైట్ నేను ఫైనల్గా మీకు ఒక విషయం చెప్తున్నా మీరు తప్పు చేసి ఉంటే సరిదిద్దుకోండి తప్పు చేస్తుంటే చట్టం ఉంది తేలుస్తుంది సో చట్టం శిక్షిస్తుంది మీరు ఏ తప్పు చేయకపోతే చక్కగా మీ కాషాయాన్ని కంటిన్యూ చేయండి మీ సేవల్ని నిరంతరాయంగా కొనసాగించండి అందరికి మంచి ఇప్పుడు నాకు ఇబ్బంది అవుతుంది ఏ తప్పు చేయకపోతే అంటే మీ ఆత్మకు తెలిసి ఒకటి గురుగారు దొరికే వరకే దొంగ ఎవరైనా నేనేమంటానంటే మనకు మనస్సాక్షి మన అంతరాత్మను మించిన జడ్జి కానీ న్యాయమూర్తి కానీ లేరు అది మీకు కూడా తెలుసు సో మీ అంతరాత్మకు తెలుసు మీరు ఏం చేస్తున్నారు ఏం చేయట్లేదు అలాంటప్పుడు నేను ఏమంటున్నాను అంటే మీరు తప్పు చేస్తుంటే చట్టం శిక్షిస్తుంది చట్టానికి వదిలేద్దాం అంతే మీరే చేసి ఉంటే మీ అంతరాత్మకు మీకు తెలుస్తుంది తప్పు చేస్తుంటే సరిదిద్దుకుంటారు లేదంటే ధైర్యంగా నిలబడతారు నేను అనేది అదే మీరు తప్పు చేయనప్పుడు మీరు ఏ దోషము ఏ కల్మషం లేనప్పుడు భయపడాల్సిన నిర్వేదానికి లోనవాల్సిన అవసరం లేదు అనేది నేను మీకు చెప్తున్నాను గురుగారు అది భగవత్ నిర్ణయం సార్ వాట్ వాట్ ఈస్ వాట్ ముందు జరిగేది ఏంటి అనేది దైవ నిర్ణయం ప్రస్తుతం మాత్రం నాకు మనసు అనేది చాలా బాధగా ఉండడము ఇటువంటివి ఇప్పుడు ఇందులో నిజమేది నిజమేది అనేది తేలడానికి మాత్రం ఒక ఐదారు నెలలు పడుతుంది ఈ ఐదు ఆరు నెలలు మాత్రం క్వశ్చన్ మార్క్గా వీడు నిజంగా దొంగనా వీడు నిజంగా ఐదు కోట్లు ఉన్నాయా వీడు అరే ఎన్ని ఉంటే ఐదు కోట్లు ఆఫర్ ఇస్తాడు ఇవన్నీ అయితే మాత్రం నిజానిజాలు తేల్స్తాయి తేల్చినా ఇంత ప్రమోట్ అవుతాయా నాలుగు రోజుల్లో పన్నెండు లక్షలు మంచిన ఎవరయ్యారు నేను ఏం చెప్పా కాబట్టి ఒకటే నేను ప్రతి ఒక్కరిని కోరేది ఒకటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజమేంటి అన్నది తెలుసుకున్నాక మనం కామెంట్ చేద్దాం హై యోస్ మనస్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్ డైరీ హండ్ యాప్స్ లో కూడా ఉంది అలా ఉండే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు గంట కుట్టడం అస్సలు మర్చిపోవద్దు